క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఆరేళ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, పార్లమెంట్ ను రద్దు చేసిన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం, హసీనా పారాయణంతో చకచకా మారుతున్న పరిణామాలు, బ్రిటన్ లో ఆశ్రయంపై డైలమా, భారత్ లోనే ఉన్న హసీనా, హసీనా షాక్ లో ఉన్నారు, ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం, ఆల్ పార్టీ మీటింగ్ లో జయశంకర్ వెల్లడి. మాజీ ప్రధాని ఖలీదా జియా ఆమె విడుదలైపోయింది, ఆమె ఆరేళ్ల నుంచి నిర్బంధంలో ఉంది. అయితే బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు వచ్చిన వెంటనే ఆ దేశంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఆరేళ్లుగా నిర్బంధంలో ఉన్న ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మంగళవారం విడుదలయ్యారు. ఆమె పార్టీకి చెందిన దాదాపు 1000 మంది నేతలు, కార్యకర్తలు కూడా జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యారు. పార్లమెంట్ ను రద్దు చేసినట్టు దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ ప్రకటించారు. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షుడి కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ ఒక అట్టుడుకుతున్నటువంటి అంశం. ఏంది దీని కథ అంటే, 1971లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే వీళ్ళకి విముక్తి దొరికింది. అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడ్డది. బంగ్లాదేశ్ ఏర్పడ్డట్టు తర్వాత ఈ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఏదైతే జరిగిందో, ఆ విముక్తి పోరాటము తర్వాత స్వాతంత్ర సమర యోధులు అని చెప్పి చెప్పుకుంటారో, వాళ్ళ పిల్లలకు మొత్తం ఉద్యోగాలను 30% రిజర్వేషన్ ఇవ్వాలనేది డిమాండ్ అక్కడ. ఆల్రెడీ ఆమె ఓదికు ఈమె అనుకుంది, షేక్ హసీనా అనుకుంటే దాన్ని ఒక విద్యార్థి అట్లా ఎట్లా ఇస్తారు అని మెల్లగా స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఆమె దేశం విడిచి పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక విద్యార్థి 26 ఏళ్ల పిల్లగాడు స్టార్ట్ చేసిన మహీద్ అనేటువంటి పిల్లగాడు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం. అక్కడ రిజర్వేషన్లు అనేటువంటి ఎందుకు 30% స్వాతంత్ర సమయంలోకి ఇస్తే తప్ప అంటే కాదు, మొత్తం ఇలా పార్టీలే ఉన్నాయట. అలా మొత్తం ఇలా పార్టీలే ఉన్నారు కాబట్టి అది జరిగింది. సో ఇక్కడ 30% రిజర్వేషన్ వాళ్ళ వర్గాలకు ఇచ్చుకుంటేనే భగ్గుమన్నది. మరి ఇవాళ మన దేశంలో ఈడబ్ల్యూఎస్ కోటాములైతే ఉంది. సో బీసీలకు రిజర్వేషన్ వెంటే స్లాబ్ అడ్డం వస్తుంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళకేమో స్కై అడ్డం వస్తుంది, మనకేమో స్లాబ్ అడ్డం వస్తుంది, ఇవన్నీ రకరకాల అంశాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు భారతదేశం కూడా ఈ రిజర్వేషన్ల అంశంలో కానీ, లేకపోతే ఈ అసమానతల విషయంలో కానీ బగ్గు మనడు గ్యారంటీ. ఎస్, ఎనుకో ముందో కానీ అనడు మాత్రం గ్యారంటీ. ఇప్పుడు విర్రవీగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తోక ముడిచి పారిపోవడం తప్పదు. అది అంతే, ఆ రోజు అయితే వస్తుంది. 15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి చేసింది, ఆమెనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎస్, 15 ఏళ్ల పాటు ప్రధానమంత్రి చేసింది. రెండో విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ దక్షిణాసియా దేశాల్లో ఆర్థికంగా జీడిపి పరంగా 2వ అతి పెద్ద గ్రోత్ ఉన్నటువంటి దేశం అది. మన ఎంతెందుకు కేసీఆర్ మాట్లాడేగా ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడిండు ఒకసారి బంగ్లాదేశ్ జీడిపి మన ఇండియా అని దాటిపోతాం. బంగ్లాదేశ్ జీడిపి మోర్ దాన్ ఇండియా టుడే. నరేంద్ర మోడీ ప్రగతి ఈ ఫేస్బుక్ లో ఈయన బంగ్లాదేశ్ పేరు చెప్పంగానే బంగ్లాదేశ్ పని అయిపోయింది. శ్రీలంక పాస్బుక్ లో మీరు పెడితే దయచేసి పెట్టిస్తాం. ఇలా బంగ్లాదేశ్ జీడిపి మనకన్నా ఎక్కువైంది అంటే మనం సిగ్గుపడన్నా, తలదించుకోవాలన్నా, ఇది గొప్పతనం మనది. ఈ బుడ్డ దేశం మనకన్నా పక్క కూడా శ్రీలంక జీడిపి మనకన్నా పెద్ద ఉంటుంది. దాని పని కూడా ఈయన ఏ పేరు చెప్తే, ఇటు శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ పేరు చెప్పిండు ఆయన జైలు, కేజ్రీవాల్ తో కలిసి వచ్చిండు ఆయన జైలు, మహారాష్ట్ర పోయి ఆయన ఎవరు ఉద్ధవ్ థాక్రే దగ్గరకు పోతే అంతే, ఉద్ధవ్ థాక్రే దగ్గరకు పోతే ఆయన పోయింది అధికారం నుంచి. ఇట్లుంటది సార్ తోటి. వాస్తవానికి మరి అది బ్రహ్మం గారికి మరో రూపంగా వచ్చినాయో అర్థం కాదు, కానీ భవిష్యత్తు అంతా చెప్తూనే ఉంటాడు. ఏదైతే మంచిగా బ్రహ్మం గారు ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని చెప్తాడు. ఈయన ఏది మంచి అని చెప్తే అది చెడు అవుతుంది. ఏం చేస్తాం, కొంతమందికి ఉంటుంది ఆ కళ. క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.